ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఆయన చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆయన ఉన్నారు. గతంలో కూడా ఆయనకు కొద్దిగా బాగలేదు, ఆయన మానసికంగా కొంచెం దిగులుగా ఉన్నాడు అని చెప్పేసి కూడా బయటికి వార్తలు వచ్చినాయి. నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు గురించి చాలా రోజులు ఏ న్యూస్ కూడా బయటికి రాలేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రామ్మూర్తి నాయుడుకు సంబంధించి ఆయన ఎక్కడ పోటీ చేసినట్టు లేదా ఎక్కడ బయట కనబడినట్టు కూడా మనకు ఎక్కడ కూడా అనిపించలేదు. ఆయన కొడుకు నారా రోహిత్ ఆయన హీరోగా దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన హీరోగా ఆయన కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా రోహిత్ ఎప్పుడు కూడా పెద్దనాన్నకు అండగా ఎన్నికల టైంలో కానీ గత వైసీపీ పాలనలో ఏమైనా జరిగినప్పుడు కూడా నారా రోహిత్ పెద్దనాన్న చంద్రబాబుకి మద్దతుగా ట్వీట్ పెట్టేవారు. సో ఇప్పుడు రామ్మూర్తి నాయుడు సడన్గా చనిపోయిన వార్త తెలుసుకొని ఇక్కడికి నారా చంద్రబాబు నాయుడు ఆయన మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఆయన హుటాహుటిన హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ ఆయన కూడా హాస్పిటల్కి వచ్చి నారా రామ్మూర్తి నాయుడు భౌతిక ఆయన చూసి నివాళులర్పించి వెళ్ళిపోయినారు. లోకేష్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు లోపల ఇంకా ఉన్నారు కూడా. మనం ప్రస్తుతం ఏజీ హాస్పిటల్లో ఉన్నాం. ఏజీ హాస్పిటల్ ఆవరణలో ఇప్పటికే చాలామంది పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది వచ్చి రామ్మూర్తి నాయుడు చివరికి ఆయనకు నివాళులర్పించి వెళ్తున్నారు. రైట్, ఇప్పుడే మంత్రి నారా లోకేష్ కూడా ఏజీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్ళింది, కానీ వెళ్ళిన దాంట్లో ఆయన కనబడలేదని చాలామంది వెళ్ళలేదని అనుకున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి లేకుండా కాన్వాయ్ కదిలే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్ళిన కొద్దిసేపటికే మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ దగ్గర మనం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే పార్థివదేహం రామ్మూర్తి నాయుడు పార్థివదేహం లోపలే ఉంది ఇంకా హాస్పిటల్లోనే. సో అది ఎప్పుడు తీసుకెళ్తారు అనే ఒక ప్రశ్న బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన విఐపీలు అందరూ కూడా వెళ్ళిపోయినారు. లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చి రామ్మూర్తి నాయుడు భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి వెళ్ళిపోయారు. సో ఆయన పార్థివదేహం ఇంకా లోపలే ఉంది. ఇంకా ఏజీ హాస్పిటల్లో నారా కుటుంబానికి సంబంధించి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీడియా ఇంకా ఇక్కడే ఉంది. దీనికి సంబంధించి ఏజీ హాస్పిటల్లో మనం పరిస్థితులు చూడవచ్చు. ఇంకా పోలీసులు చాలామంది పోలీస్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు.